Verma, Kukatpalli. Ayyaru, chinna prashnam andi. Chepunaina. Enidandi, idi unfulfilled prophecies, ante pavachanalu konni neraveraledu, Bible lo cheppi kontamandi antaru kada. Andulo Ezekiel, 29 adhyayam. Edinaina, mundu maata chepunaina. Bible lo konni pavachanalu neraveraledu ani antunaru. Aite, it is nijamaina telidu, naaku artham kaaledu garu, nenu okka chuste. Naaku deeniki answer telidu. Chepunaina, Ezekiel. Ezekiel 29 adhyayam. Ezekiel 29 vachanam nayana. Tomido vachanam nunchi 12 vachanam varaku ayya. 29 adhyayam 9 nunchi. తొమ్మిది నుంచి 12 వరకు. ఐగుప్తు దేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. నైలు నది నేనే దాన్ని కలుగు చేస్తున్నానని అతను అనుకుంటున్నాడు గనుక, నైలు నదిని తానే కలుగు చేసేవాడు కలుగు అనుకున్నాడు అనుకున్నాడు గనుక, నేను నీకును నీ నదికిని విరోధనైతిని ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనే వరకు కూషు సరిహద్దు వరకు బొత్తిగా పాడు చేసి ఎడారిగా ఉంచెదను. దానిలో మనుషులు సంచరించరు, పశువులు తిరగవు, నైల్నది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. చెప్పునైనా. అదే గారు, అంటే ఇట్లా ఐగుప్తులో మనుషులు సంచరించరు అంటే అలా ఏం లేదు కదా. 40 ఇయర్స్ 40 సంవత్సరాలు పాడైపోయి ఉంటుందని ఉంది కదా 12వ వచనంలో. నిర్మానుషముగాను దేశముల మధ్యను ఐగుప్తు దేశమును పాడు చేసినట్లుగా చేసేదను, పాడైపోయిన పట్టణముల మధ్యను దాని పట్టణములు 40 సంవత్సరములు పాడై ఉండును, ఐగుప్తీయులను జనములోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ళగొట్టుదును. అయితే ఐగుప్తులో ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదు అంటారు కదా గారు. హిస్టరీలో ఎప్పటికీ జనాలు ఉన్నారు, రాజులు ఉన్నారు అనే చెప్తారు కదా. సో మరి అది ప్రవచనం నెరవేరినట్టే కదా అన్నట్టు. ప్రవచనాలు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయినాయన. రెండవ రాకడ తప్ప ప్రపంచ వినాశనము రెండవ రాకడ తప్ప బైబిల్లో ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరాయి. ఇకపోతే ఈజిప్టు దేశం మీరు వెళ్ళారా? ఈజిప్ట్ దేశం వెళ్ళలేదు కదా, చదవటం దాని గురించి. ఏనైనా వెళ్ళలేదు గారు, ఈజిప్ట్ దేశం వెళ్ళలేదు. ఈజిప్ట్ దేశం అంతా దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా భయంకరంగా నిర్మానుష్యమై పిరమిడ్స్ ఉన్నాయి చూసారా, ఆ ఎడారి ప్రాంతం అంతా నిర్మానుష్యమైపోయింది. దాన్ని పరిపాలించిన రాజులు ధనికులైన వాళ్ళ కుటుంబాలు ఆ సమాధులలో తవ్వకాలలో దొరికారు. వాళ్ళ బ్రతుకులన్నీ ఒకనాటి ఏస్కేలు ప్రవచనానికి ముందున్నంత అంతస్తు ఈరోజు ఈజిప్ట్ దేశానికి లేదు నాయన. ఇకపోతే ఈజిప్ట్ అంతా ఎడారిగా చాలా వరకు మూడొంతులు ఎడారిగా మారిపోయింది నాయన. ఈరోజు ఈజిప్ట్ కొద్ది మందిలో కూడా రెజల్యూషన్స్ వచ్చేసాయి నాయన. రెవల్యూషన్స్ ప్రారంభమయ్యాయి, అక్కడ రాజ్యాధికారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ఈరోజు కడుపు చేత పట్టుకొని అనేక ప్రపంచ దేశాల్లో ఈజిప్షియన్స్ ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం వెళ్ళిపోయారు నాయన. అదే నెరవేరిపోయింది నాయన. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చూడాలి? కాలర్ అరుణ్ కొత్తగూడెం. హలో సార్. నా చెప్పు నాయన. హలో డాడీ, బాగున్నారా డాడీ? చాలా బాగున్నాను. చెప్పు నాయన. నెట్ లో చూస్తున్నావు నన్ను. వెరీ గుడ్. చెప్పు నాన్న. డాడీ అయితే ఈ మాంత్రిక శక్తులు చేతబడి మాంత్రిక శక్తులు గాని చేతబడులు గాని లేకపోతే ఇంకా ఈ ఉన్నా డాడీ అసలు ఉత్తరేనా? ఏమి లేవు నాయన. డాడీ అయితే ఇప్పుడు జనాలు, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక కాంట్రాక్ట్ జరిగింది డాడీ, అంటే వాళ్ళు అల్లిలు అన్నిలు వారు అయితే ఇదే జరిగింది డాడీ. ఒక ఆయనకి వాళ్ళ ఇంట్లో ఇవి బొమ్మలు కానీ ఇవన్నీ దొరికినా డాడీ. నాయన ఇవంతా ఉత్తుదే నాయన, మనుష్యుల మూఢనమ్మకాలు. చేతబడి నా మాట విన్నాయన, చేతబడి సిల్లంగి ఇలాంటివన్నీ ఉన్నాయనుకోనాయన, గారడి విద్యలు ఉన్నాయనుకో. ఇప్పుడు రాజీవ్ గాంధీని చంపిన వాడి ప్రభాకర్ను పిల్లయికి చేతబడి చేయొచ్చు కదా,
ఇందిరాగాంధీని చంపినటువంటి సింగ్కి కోర్టులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? శాతపడి చేసి చంపేయచ్చు కదా షిల్లింగ్ పెట్టి. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఎందుకు, నిఘా విభాగపు వ్యవస్థలు ఎందుకు, ఐజీలు ఎందుకు, కమిషనర్లు ఎందుకు, మిలిటరీ ఎందుకు? వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెడుతుంది? దండకు కదా, ఒక శాతపడి ఉండి గవర్నమెంట్లో పెట్టుకుంటే చాలు. ఒరే పాకిస్తాన్ వాళ్ళందరికీ శాతపడి చేసారా అని మన నువ్వు పెట్టేసుకున్నావు అనుకో, అందరూ చచ్చిపోతారు పాకిస్తాన్ వాళ్ళు. నేను మాయ మాటలు మాయగాళ్ళు బతుకుతున్నారు. ప్రజలు నమ్మే ప్రజలు ఉన్నంత వరకు ప్రజలను మోసగించే వాళ్ళు ఉంటారు నాన్న. నువ్వు నమ్మకు, నన్ను డాడీ అన్నావు గనక సింహం పిల్ల, సింహం పిల్లవు నువ్వు. అయితే అయితే మా ఇంట్లో కూడా ఇట్లా గాలి 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 అనేది మీద పడడు, ఇలాంటి ఇలాంటివి జరిగిన డాడీ. నిద్ర పట్టకపోవడం రాకపోట మీద పడ్డ జరిగిన డాడీ. ఇట్లా మీద పడడం జరగంగానే ఇక భయం అయితుంది, అది చాలా భయం అయితుంది. ఇట్లా ఎందుకంటే నువ్వు విండు నా మాట విను, ఎందుకు నువ్వు అంటే దాన్ని నువ్వు నమ్ముతున్నావు గనక. అప్పుడప్పుడు నేను పడుకుంటాను ఆయన, నా బాగా వినాలి. అప్పుడు అందరూ పడుకు, అందరూ చాలా మంది పడుకునేటప్పుడు అనుభవం ఉంటది. పడుకునేటప్పుడు మెదడు పనిచేయడం మానేస్తుంది ఆయన, బాగా వినాలి. పడుకునేటప్పుడు మెదడు పనిచేయడం, మీరు కూడా వినండి. పండుకునేటప్పుడు మెదడు పనిచేయదు, నిద్రపో నిద్రలోకి వెళ్ళిపోగానే వెన్నుముక పనిచేస్తుంటది. వెన్నుముక పనిచేసేటప్పుడు బాగా వినాలి. వెన్నుముక పనిచేసేటప్పుడు సడన్గా మెదడుకు తెలివి వచ్చేస్తుంది. మెదడుకు తెలివి రాగానే వెన్నుముక పక్కకి వెళ్ళిపోయి మెదడుకు కనెక్ట్ చేసేయాలి. అది పద్ధతి. దేవుడు చేసినటువంటి ఈ నిర్మాణంలో వెన్నుముక ఎప్పుడైతే, మెదడు ఎప్పుడైతే మళ్ళీ మెలకువలోకి వచ్చేసిందో వెన్నుముక పక్కకి వెళ్ళిపోవాలి. మెదడు ఎప్పుడైతే నిద్రాణంలోకి వెళ్ళిపోద్దో వెన్నుముక పనిలోకి వచ్చేస్తుంది. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే, మనిషిలో ఏం జరుగుతుంది అంటే, నిద్రపోయినప్పుడు పడుకునే ముందు నువ్వు ఏ ఆలోచనతో ఉంటావు? ఇది ఈ చేతబుడులు చిల్లంగులు ఇలాంటి వాటి మీద ఆలోచించుకొని పడుకున్నావు అనుకోనైనా, ఇలా ఆలోచించి 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 నిద్రపోతావు. ఏదో సమయంలో నిద్ర వచ్చేస్తుంది, నీకు నిద్రపోతావు. అప్పుడు మెదడు పనిచేయడం మానేస్తుంది, వెన్నుముక పనిచేస్తుంటుంది. అప్పుడు ఎవడో చేతపడి చేసినట్టు, ఎవడో నిన్ను హింసించినట్టు, ఎవరో నీ మీద పడినట్టు, ఎవరో నిన్ను కొడుతున్నట్టు మెదడుకు తెలివి వచ్చేస్తుంది. సడన్గా మెదడుకి సడన్గా మధ్యలో తెలివి వచ్చేస్తుంది. తెలివి వచ్చినప్పుడు వెన్నుముక కనెక్ట్ అవ్వదు. ఈ మెదడుకి తెలివి వచ్చి వెన్నుముక కనెక్ట్ అవనప్పుడు ఈ సందిగ్ధంలో పడతారు మీరు. ఏదో ఎవరినో పిలుస్తున్నట్టుంటుంది, వాళ్ళు పలకరు, ఏదో లేవాలనుకుంటారు, లేచినట్టు లేవలేకపోతాం మనం, మనం వాళ్ళు గట్టిగా పిలుస్తున్నట్టుంటుంది, వాళ్ళు మాట వినబడినట్టుంటారు. ఇది జరిగే ప్రక్రియ నాయన. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు నిద్రపో రెస్ట్ తీసుకుంటుంది, అప్పుడు వెన్నుముక పనిచేస్తుంటుంది. వెన్నుముక పనిచేస్తున్న సమయంలో మెదడుకు సడన్గా తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు ఇదిగో నీకు బాణామతి సెల్లంగి ఇవన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకు రాగానే అప్పుడు ఏంటి నువ్వు లెగాలనుకుంటున్నావు, లెగటం లేదు అంటే మెదడు కనెక్ట్ అవ్వటం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే మెదడు కనెక్ట్ అవ్వటం లేదు. అది మనమేమనుకుంటాడు, అమ్మయ్యాడు బాణమ్మ చేసాడు అందుకే నా పరిస్థితి ఇలాగైపోయింది, నువ్వు అనుకుంటుంది నీ పొరపాటున ఆయన. నీకు అలా జరిగింది, అంతకు మించి ఇంకేం జరగలేదు. ఎవడు బాణమాత్రులు లేవు, శిల్లంగా పాడ శతకుటెత్తనని చెప్పు, నా పేరు చెప్పాడికి. ఒకవేళ పవర్ ఉంటే నన్ను ఎవరు రమ్మంటాడేం అడుగు. డాడీ ఇది ఒక్కటి నా ఒక్కడికి అనుకుంటే మా ఇంట్లో కూడా జరిగింది డాడీ. అబ్బాబాబాబా ఆయనకు కూడా అది నీ జబ్బే ఉంది, ఆయనకు కూడా నీ జబ్బే ఉంది. చెప్తున్నాడు కదా, మరి నువ్వు ఎంత చెప్పినా నువ్వు నమ్మటం లేదు. ఇక నీ డౌట్ పోవాలంటే నా మాట, నీ డౌట్ పోవాలంటే ఆడెవడో శిలంగోడు బాణామతో నా దగ్గర తీసారో నేను ఒక బాణం వేసేస్తాను అడిగి, అప్పుడు ఆడు నీకు కనపడ్డావు. ఓకే నువ్వు నమ్మవు, ఆడిని తీసురా అప్పుడు నమ్ముతావు. నువ్వు చూస్తే కానీ నమ్మవు, తమ తమ్ముడు నువ్వు అరుణ్ కొత్తగూడెం బాణామతి గడిదిగుడ్డు. మీరు అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? చెల్లంగి పసు నిమ్మకాయలు మిరపకాయలు కట్టెంచడం కట్టడాలు ఇవన్నీ అమ్మమ్మో దాని మీద తొక్కకండి కుంక వండడం ఇవన్నీ ఉత్తరేనారా, అంత మాయా. ఒకవేళ ఎవడైనా ఉంటే చేపట్టలో మీ గురువు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడిని ఒకసారి తీసుకురండి. ఆడికి ఉన్నది నేను వదిలి పడతానో నన్ను ఆడ వదిలి పడతాడు, మీరే చూడాలి మరి. లేకపోతే మీరు నంబరు ఎంత బైబిల్ చెప్పినా నంబరు. అరుణ్ కొత్తగూడెం చెప్పు. హలో చెప్పు నాయన. సార్ వందనాలు సార్, నా పేరు సీమన్ సార్. అరుణ్ ఎవరు మరి? సీమన్ చెప్పు నాయన. నాయన త్రిత్వమే నాయన, ఏకత్వం లేదు కొడుక. సార్ ఇప్పుడు రిఫరెన్స్ సార్ 8:28 ప్రకారం
తర్వాత మరణశాసం రాసిన వాడే మరణం పొందేదే తప్ప అది తెల్లదనే అవును కదా. ఇప్పుడు నీ పేరు చెప్పేశావు కదా, నన్ను చెప్పని చెప్పనిస్తావా? బైబుల్ పాతికేళ్ళు చదివాను. పాత కేళ్లలో ఎవడు చదివి ఉండడు. చదివిన తర్వాత నేను తీసిన సారం ఏంటంటే, తండ్రి వేరు, కుమారుడైన యేసుక్రీస్తు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు. మీ తాత ఉన్నాడా? మీ తాత ఉన్నాడా? ఉన్నాడు కదా, ఒకప్పుడు ఉండేవాడు కదా. మీ నాన్న ఉన్నాడా పోనీ? ఉన్నాడు. సీమోనుగా నువ్వు ఉన్నావా? మీ ముగ్గురు ఒకటేనా వేరువేరా? ఏ తండ్రి కుమారుడు మీ నాన్న నువ్వు వేరువేరుగా ఉండగాలేంది? తండ్రిని యేసుప్రభు వేరువేరుగా ఉండకూడదా? ఒకటైపోవాలా? అదే నేను క్వశ్చన్ సార్, ఎవ్రీ 9:16 ప్రకారం అవన్నీ తెలుసు. నీకు రెండు, నా మాట, నీకు రెండే మూడు రెఫరెన్సులు తెలుసు. ఇప్పుడు రెండు మూడు ఒకటి అనేవాడు ఎవడున్నాడో వాడి తా వాడికి కాళ్ళకో మెడకో తాడేసుకొని నా దగ్గర తీసుకురా. ఎందుకంటే ఇది నేర్చుకోవాలంటే MBTH అంటే 8 సంవత్సరాలు బైబుల్ చదివితే వీళ్ళు ముగ్గురా ఒకటి అనేది మీకు చెప్తాను. ఏమంటే అపెండిసిట్ ఆపరేషన్ కడుపు కోసేసి కత్తితో కట్ చేసేవి కదంటే అవ్వదు. ఎందుకంటే 6 సంవత్సరాలు మెడికల్ చదవాలి. నువ్వు ఒక్క మాటలో చెప్పమంటే నేనేం చెప్తాను? కనుక బైబుల్ బాగా చదవాలి. మీరు చదివితే ఎబ్రీ పత్రిక, ఈయన యోహాను పత్రిక, యోహాను సువార్తను నాకు చెప్పనవసరం లేదు. నాకు 66 పుస్తకాల్లో ఎక్కడేదో తెలుసు. కనుక వాడు తప్పు అర్థం చేసుకొని అంటున్నాడు ఆ మాటల్ని, తప్పు అర్థం చేసుకున్నాడు. తండ్రి కొడుకులు ఎప్పుడు ఒకటి కాదు, నువ్వు మీ నాన్న ఒకటి కాదు, మీ నాన్న నాన్నే, నువ్వు నువ్వే. మీ నాన్న చచ్చిపోతాడు ముందు మీ నాన్నని కన్నా మీ నాన్న తాత చచ్చిపోయాడు. తాత చచ్చిపోయాడు, మీ నాన్న చచ్చిపోయాడా, నువ్వు చచ్చిపోయావా? ఎవరికి వాళ్ళే చచ్చిపోతారు. నాన్న వేరు, కొడుకు వేరు, తండ్రి అయిన దేవుడు వేరు, యేసుప్రభు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ఎవరికెవరే. వీళ్ళందరూ కలవరు, ఒకరు కలవరు. ముగ్గురు ఒకటే అనే మాట బైబుల్ ఎక్కడ లేదు. త్రియేక దేవుడు, త్రియేక దేవుడు అనే పదం బైబుల్లో ఎక్కడా లేదు. నాకు ఆ బైబుల్ అన్నీ తెలుసే. కానీ నీకు డౌట్ వచ్చింది కదా, నీకు తీర్చాను కదా, సైలెంట్ అయిపోయాక. నువ్వు బైబిల్ ఎంతకాలం చదివావు? నువ్వు బైబిల్ ఎంతకాలం చదివావు? పాతికేళ్ళు చదివావా? అప్పుడప్పుడు చదువుతావా? ఒక పండితుడిగా నేను చెప్పినప్పుడు నువ్వు నమ్ము కాదన్నవాడు ఎవడు ముక్కు తాడేసి పిలక పట్టుకొని నా దగ్గర ఈడ్చుకురా. రెండు రెండు నాలుగని నీకు ఎక్కం బుక్కులో చెప్తే నేను నమ్మనండి. అక్కడ రెండు రెండు ఆరు ఉన్నాయంటే నేనెందుకు చెప్తాను అది? తర్వాత స్వాతి కడప, స్వాతి ఇప్పుడు రెండు రెండు నాలుగని ఎక్కల బుక్కులు ఉందండి. మా ఇంటి దగ్గర మేక్ట్ గారు అంటే రెండు రెండు ఆరు అన్నాడు అంటే నిన్న చేయమంటావు? అడి దగ్గర షాప్ వెళ్ళి కదా నీడ్చుకురా నా దగ్గరికి. ఏదో రెండే, రెండు రెళ్ళు ఆరు పెట్టాడు ముఖం తగలట్ట, రెండు రెళ్ళు నాలుగే. ముగ్గురు ఒకటే కాదని అడిగాడు, ముగ్గురు ఒకటి కాదన్నావు, అది నువ్వు నమ్మ అంతే, దట్స్ ఆల్. అలా గలతీ పత్రిక నాకు చెప్తారు మళ్ళా రెఫరెన్స్లు. స్వాతి కడప చెప్పమ్మా. హలో, వందనాలు డాడీ. వందనాలు రా బిడ్డ. బాగున్నారా డాడీ? వెరీ హ్యాపీ. నెట్ చూడటం లేదా డాడీ? నెట్ చూస్తున్నావమ్మా డాడీ? ఇప్పుడు నెట్ చూస్తున్నావా నువ్వు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానమ్మా, నెట్ చూస్తున్నావా? చూస్తున్నాం డాడీ. డాడీ ఎలా కనబడుతున్నాడు? నేను రోగిస్తేవుడిలో ఉన్నానా? పులిలాగా డాడీ సింహంలాగా కనబడుతున్నాడు. బాగున్నావని అడుగుతావు మరా నన్ను, చెప్పమ్మా. ఒక క్రైస్తవ స్త్రీ హిందూ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవచ్చా డాడీ? చేసుకోవచ్చమ్మా, ఆమె అంగీకరిస్తే చేసుకోమ. అంటే నన్ను చర్చికి అక్కడికి అంపీకుంటే ఎలా డాడీ? ఏటమ్మా? నన్ను చర్చికి అక్కడికి అంపీకుండా వాళ్ళ పూజలు అవి చేయమంటే అప్పుడు ఎలా డాడీ? చర్చికి పంపించకుండా పూజలు చేయకుండా మనం పెళ్లి చేసుకునేప్పుడు మీరు ఏం మాట్లాడుకున్నారు బిడ్డ? అంటే చేసుకోవచ్చా డాడీ? మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు? పంపిస్తా అన్నాడు డాడీ. అవును, పంపిస్తా అన్నాడు. పంపిస్తా అని చెప్పారు. అంపీకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి డాడీ? అందుకే నీకు నమ్మకం ముందే. అందుకే లవ్ వెస్ట్ ఫస్ట్ సైట్, లవ్ వెస్ట్ ఫస్ట్ ఫస్ట్ సైట్ లో మ్యారేజ్ అనేది చేసుకోకుండా ముందు ఒక ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇతడు నన్ను చేసుకుంటానంటున్నాడు. ఇప్పుడు నా కళ్ళు బాగున్నాయి, నా పడవరస బాగుంది, నా వర్చస్సు కలర్ బాగుంది, నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాను. కనుక ప్రతి సన్నాసి వచ్చి నువ్వు లేకపోతే బతకలేనంటాడు.
అలాగ అన్నోడు పెద్ద వెదవ అని అర్థం. కనుక ముందు నువ్వు వాడిని ఏం చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. నువ్వు మరి ఏం చదువుకున్నావు బిడ్డ? నేను 10th క్లాస్ చదువుకున్నాడు. ఏటమ్మా 10th క్లాస్ చదువుకున్నావు? ఆ ఎన్ని పరీక్షలు రాసుంటావు? 10 ఏళ్ళు చదివి 10 పాస్ అయ్యావు అవునా? 10 ఏళ్ళు చదివి 10 పాస్ అయ్యావు. మరి నువ్వు పెళ్లి చేసుకోవాలని మరి చదవ్వా, చదువు చదవాలి. అమ్మ బాబు చూసేసారు, ఏదో చేసేసుకో, మెడలో వచ్చి అమ్మ తాళి కట్టేస్తాడంటే ఎలా ఒప్పుకుంటావు నువ్వు? వాడు ఎలాంటి వాడు, మంచివాడా కాదా? ముందు నన్ను కోరుకుంటున్నాడా, శారీరకంగా కోరుకుంటున్నాడా, లేకపోతే జీవితాన్ని పంచి భాగస్వామిగా కోరుకుంటున్నాడా, అవన్నీ నువ్వు టెస్ట్ చేయాలి. అందుకనే నువ్వు పంపించిన గురించి ఇన్వెస్టిగేషన్ లో పెట్టు. చర్చిలే క్రైస్తవుని కూడా చేసుకో, ఆడు పెద్ద దొంగ. లోకముందు ఏ పురుషుడు లేడా? నామ కూతురులాగా అమ్మ బాబు చెప్పిన పురుషుడేనా? లోకముందు చాలా మంది దేవుని పిల్లలు ఉన్నారు, భక్తులు ఉన్నారు అమ్మా, వాళ్ళ గురించి వెతకాలి. ఈ కట్నాలని కానుకలని డబ్బు ఇచ్చేస్తారని డబ్బు కోసం కక్కుర్తి పడిన సన్నాసులు ఎంతో మంది ఉన్నారమ్మా. ఆడపిల్లకు జాగ్రత్తగా ఉండండి. వెళ్ళేటప్పుడు బయటకు మాత్రం మెత్తగా కనబడతాడు తాచిపోవాడు, అలాగే బయటకు మాత్రం మెత్తగా కనబడతాడు పెళ్లి కూతురు పొడపం. కనుక నాయన ఇవన్నీ మనం జాగ్రత్తగా పెళ్లి చేసుకునే ముందు జీవిత భాగం జీవితాన్ని పంచే ముందు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు కనిపెట్టరు కదా నాయన. బయటకు మాత్రం చూడు, పెళ్లి కూతురుని తీసుకురా కానీ బుర్ర తెచ్చుకున్నట్టు పైకి వేస్తుంది, ఆ తర్వాత ఇన్ని మింగేస్తుంది మడం వరకును. అందువలన ఆడదాన్ని కానీ మగవాడిని కానీ పెళ్లి చేసుకునే ముందు వీళ్ళు మంచివాడా కాదని ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏం తల్లి, వెరీ గుడ్, జాగ్రత్తగా ఉండమ్మా. తప్పనిసరిగా ఉత్తముడైతే చేసుకో దీన్ని తప్పనిసరిగా, ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాసి ఉంది, నీకు తప్పనిసరిగా చదివి వినిపించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. నువ్వు క్రైస్తవురాలు కదమ్మా, ఆయన హిందువుడు కదా, ఇప్పుడు ఈ వాక్యం చదువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. ఏ స్త్రీకైనాను, నీకే అమ్మా, నువ్వే డాడీ బైబుల్ లోపల పెట్టాను డాడీ చర్చిలో. ఏడమ్మా చదువమ్మా, వినరా పని విను. ఏ స్త్రీ 7వ అధ్యాయం మొదట కొరింది 13వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే తల్లి, ఏ స్త్రీకైనాను అవిశ్వాస అయిన భర్త, అంటే హిందువుడు దేవుడు నామడు గుడికి పంపడు, అవిశ్వాస అయిన భర్త ఉంటే కానీ అతడు నువ్వు కావాలని కోరుకుంటే నువ్వు మాత్రం అట్టి వాడిని ఎట్టి పరిస్థితులు వదలకూడదు. అవిశ్వాసి విశ్వాసం లేని మూర్ఖుడు నీ మంచి ప్రవర్తన బట్టి మార్చబడతాడు అన్నాడు దేవుడు. అన్నాడు ఆ మాట. మన మంచోళ్ళం అయితే ఎందుకు మారరు? మన పక్కన జాన్సన్ విక్టర్ గారిని చూసావమ్మా, మల్లుడు గారిని, ఆయనకి ప్యాంటకు 60 జోబీలు ఉండేవి, చెవులకు రింగులు ఉండేవి, ఇన్సర్ట్ ఇండియా మైకిల్ జాక్సన్ లాగా ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు ఎలాగున్నాడు చూసావా? మార్చేస్తాం మనం. ఎంత బండరా అయినా చేతిలో ఉన్న సుత్తిని ఏమంటారు, ఉలి. అప్పుడు దేన్నైతే ఏ రూపానైనా తేగాళ్ళు శిల్పి. అర్థమైంది తల్లి? నువ్వు శిల్పి అవు, మీ ఆయన్ని మార్చాయి. ఓకే తల్లి, బాయ్. సత్యనారాయణ పాలకొల్లు, సత్యనారాయణ పాలకొల్లు. వందనాలు చెప్పు నాన్న. ఏంటన్నా? లోకాసువార్త 3:16. లోకాసువార్త 16వ అధ్యాయం 10వ వచనం. ఏనన్నా? 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. అంతే కదా? యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి. బాప్తిస్మ యోహాను ఆయన. అప్పటి నుండి దేవుని రాజసువార్త ప్రకటింపబడుచున్నది, దేవుని రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోహాను గారు చెప్పడం, బాప్తిస్మ యోహాను గారు యార్దాన్ నదిలో చెప్పడం మనకు తెలుసు. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా చొరబడుచున్నాడు. చెప్పు నాయన. ఏనాయనా ఆ మాట? బలత్కారంగా అంటే ఏంటైనా మొత్తం దేవుని రాజ్యంలో చక్కగా ఎంటర్ అయిపోయాడని. అంటే ఎంత ఇంట్రెస్ట్ తో బలత్కారంగా ఎంటర్ అయిపోయి, సినిమాలో టికెట్ దొరకలేదు అనుకోండి, లైన్ లో ఉంటాం, కుమ్మెత్తుంటాం మనల్ని. కానీ వెళ్ళాలనుకుంటాం కనుక ఎన్ని బాధలు పడి చెట్ట చెప్పుకొని కౌంటర్లకి వెళ్ళి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళిపోతాడు. అంటే బలత్కారంగా వెళ్ళాడు లోపలికి. పాప టికెట్ డబ్బులు ఉంటే ఆవిడ వెళ్ళవరాళ్ళు.
కొత్త సినిమా రిలీజ్ అయిన రోజునే లైన్లు అప్పుడప్పుడు మనం చూస్తాం రోడ్ల మీద లైన్ నిలబడతాయి. గేట్ ముందు తెల్లవారే ఒక చిన్న గుంటడు లాంటి నిలబడతాడు. బుకింగ్ ఇప్పే టైం మనం వెళ్ళేసరికి ఆడు గేట్ చివరికి వాడు లైన్లో చివరికి వెళ్ళిపోతాడు. ఎందుకు నెల్లవలేదు ఈ బలత్కారులు? ఈ బలత్కారులందరూ పక్కకి తప్పించేసి వెళ్ళాలనుకునేవాడు, పట్టుదల కలిగిన వాడు, చురుకైన వాడు, బలమైన వాడు ఎంటర్ అయిపోయాడు లోపలికి. అలాగే దేవుని రాజ్యం ఎంతో మంది వద్దనుకున్నారు కానీ వాళ్లే ముందెళ్ళిపోయారు, కావాలనుకున్న వాళ్ళంతా వెనక్కి పోయారు. అదే మొదటి వారు కడపట వారు మొదటి వారు యేసుప్రభు ఈ సందర్భంలోనే చెప్పాడు నాన్న. ఓకేనా సత్యనన్న, నువ్వు కూడా అంతే కదా, దేవుని రాజ్యం ఎంత బలం వచ్చేసావు అందరికంటే ముందు పాలకొల నుంచి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు మై సన్. శోభా కొత్తగూడెం, శోభా కొత్తగూడెం అమ్మా చెప్పరా, శోభా చెప్పరా. అమ్మా చెప్పరా, ఏడు మీరు ప్రశ్న అడుగుతున్నారా, మీరు మాట్లాడుకుంటున్నారా? ఎవర్రా శోభా కొత్తగూడెం చెప్పరా బిడ్డ. నెక్స్ట్ కాలర్ ఎవరు చూడండి ఆయన, మీలోని ఎవరైనా శోభ చెప్పరమ్మా చెప్పరా. హలో, నేనేరా. డాడీ వందనాలు. డాడీ వందనాలు బిడ్డ. హలో డాడీ. అమ్మా వందనాలు డాడీ. వందనాలు తల్లి నీకు, చెప్పరా. అయితే డాడీ సామెతలు గ్రంథము ఏంటమ్మా? సామెతలు గ్రంథము 24, సామెతలు 24 16 వచ్చినాం డాడీ. సామెతలు 24:16, సామెతలు 24:16, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూరుదురు. నీ చెప్పరా, పోయేవాళ్ళ పోయే కాలం గురించి చెప్తుంది ఎక్కడ? ఇందులో ఉందండి, బైబిల్లో ఉంది అక్కడైనా పోయేవాళ్ళు పోయే కాలం గురించి ఉందా లేదా? అదే ఆడ గురించి రాయబడింది 66 పుస్తకాలు. ఒకటి చెప్పాడు, దర్శనంలో కనబడింది రాశాడు, ఒక మాటలో నీకు చెప్పేశాడు. ఆ మాట అంతా 66 పుస్తకాలు నువ్వు చదవాలి. చదివితే పోయేవాళ్ళు ఎవరో, కొట్ట ప్రయాణికులు ఎవరో, భూమి మీద నరులంతా యాత్రికులు. అది ప్రయాణికులు అంటే బస్సు ఎక్కేవారు అని కాదు. అక్కడ భూమి మీదకి మనుషులందరూ ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికి పోతారు? దెబ్బతినేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళ గురించి ప్రత్యేకంగా ఉంది అక్కడ. వీళ్ళంతా పోతారు అని చెప్పడానికి దేవుడు ప్రవక్త అయిన జకరియా ద్వారా రాయించాడు. అది ఎప్పుడు వచ్చింది? యేసుప్రభు తర్వాత అనేక సంగతులు వాస్తవాలు బయటకు వచ్చాయి కృత నిబంధనలు 27 పుస్తకాల్లో. ఎవరు పోతారు, ఎవరుంటారు, ఉండడానికి ఏం చేయాలి, పోవడానికి ఏం చేస్తుంటారు, ఇవన్నీ నీకు కృత నిబంధనలు ఉన్నాయి. ఓకేనన్నా కూర్చో. దేవన్న గద్వాల్ మళ్ళా షాప్ లైన్లోకి వచ్చిందా? దేవన్న గద్వాల్, దేవన్న నాయనా, దేవన్న దేవన్న చెప్పు నాయన. శోభా చెప్పరా బిడ్డ, శోభా చెప్పరా. శోభా శోభా చెప్పమ్మా, శోభా ఓరు మీ సెల్లలు తగలెట్ట. ఏమి సెల్లలు రవి? అదే చైనా సెల్స్ ఏట్రా, చచ్చిపోతారు. అమ్మా శోభా, శోభా చెప్పమ్మా. సామెతలో 24లో 16 వచనంలో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనే మాట ఉంది తల్లి. అవును తల్లి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 6:3 డాడీ, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలు వారై దేవుని వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత
తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరణ సిలువ వేసి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరణ లోపల పరుచుగా అసాధ్యం అంటున్నారు డాడీ. అవునమ్మా. అయితే డాడీ ఇక్కడ ఏమో నీతి మంత్రులు 7 సార్లు పడినో తిరిగి లాస్ట్ లేచును అని ఇక్కడ ఉంది సార్ డాడీ. అంతకుముందు చాలా సార్లు 100 సార్లు పడిపోయినాడు, తర్వాత ఎబ్రిపత్రిలో రాశాడు. అమ్మా శోభా, కొన్ని 100 సార్లు 1000 సార్లు పడిపోయిన వాడి గురించి నువ్వు చదువుతున్న ఎబ్రిపత్రులకు రాయబడింది. వాడికి ఎన్ని ఛాన్సులు ఇచ్చినా వాడు లేవలేదు. ఇంకా అలాంటి వాడిని మార్చడం కష్టం. తిరిగి లేచినంత వరకు నీతి మంత్రుడే, లేకపోతే అర్థమైందా? ఇప్పుడు లేకలేదంటే అర్థం ఏంటి? అయిపోయాడు అనమాట. కనుక దేవుళ్ళు ఉండి 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 ఇప్పుడు ఉదయశీత అనేవాడు కొత్త కూడా ఉదయశీత ఉన్నాడా? చాలా సార్లు పడిపోతే క్షమించాం 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 క్షమించాం, ఇప్పుడు పీకు పడేసాం. ప్రిన్సిపాల్ గా ఉండడానికి నీకు అర్హత లేదంటే రేపు పొద్దున్న కాగితం పేపర్ యూనివర్సిటీ పేపర్ పంపుతున్నాం. కనుక చాలా సార్లు క్షమించాం, ఫోన్లే కదా మారతాడని మారలప్పుడు ఏం చేసాం మేము? గాడ్ బ్లెస్ యూ, ఉంటానమ్మా. అమ్మ దేవన్న వచ్చారా బాబు లైన్లోకి? ఇంకా రాలేదు. జెస్సీ నిజామాబాద్ చెప్పు తల్లి. నీతి మంత్రి 7 సార్లు పడిపోయినా లేచినంటే పడిపోయినప్పుడు అలా లేవు లేపుతాం. తప్పు చేశాడు కనుక పడిపోతాడు లేస్తాడు. అసలు కాళ్ళు ఎరగొడేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆడేం లేస్తాడు. ఇంకా నువ్వు తెలిసి మనం వెళ్ళిపోవటమే. కనుక చాలా మందికి చెప్తాం చెప్తాం చెప్తాం, నీ పిల్లలు దేవుడికి ఇవ్వలేదు నీ పిల్లలు దేవుడికి ఇవ్వలేదు అని చెప్తా ఉండే ఎవరికైనా. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కదా, దేవుడు బహుమానం అడుగుతున్నాడు. నీ మీ అమ్మాయినో మీ అబ్బాయినో దేవుడికి ఇవ్వండి అని అడుగుతాం. అడిగినా ఇవ్వలేదు అనుకోండి, అడిగినా ఇవ్వలేదు అనుకోండి, అడిగినా ఇవ్వలేదు అనుకోండి, అడుగుతాడు 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 వేసేస్తాడు అది. ఇంకెంకెక నీతిమంతుడు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మరి 7 సార్లు పడిపోయినండి నేను ఇవ్వలేకపోయినా బిడ్డ, నేను 70 సార్లు పడిపోయినండి నేను ఇవ్వలేకపోయినండి, 700 సార్లు పడిపోయినండి ఇవ్వలేకపోయినా, ఇలా చెప్తున్నావు అనుకో నువ్వు, ఇంక నువ్వు ఎలాగలేకవని ఆకన్నా పడుకోబెట్టేస్తాడు నిన్ను. దేవుడు మాట వినకపోతే ఏమవుతుంది? నువ్వు పెళ్లి చేయొద్దా? పెళ్లి చేస్తాడు అంతే. అంతేగాని నువ్వు మారే ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు మారాలి. ఇప్పుడు నాకేం నాకు సరదా ఏంటండి మీ పిల్లలు ఏమండి మీ పిల్లలు నాకు ఇవ్వండి నేను పెంచుతాను నేను కాపలా ఉంటాను, అసలు ఈ ప్రపంచంలో ఎవడైనా అంటాడా? ఎవడైనా అంటాడండి? ఎవడైనా అంటాడు? అసలు ఎవడ అండండి దేవుని జ్ఞానం నేర్పిస్తానని ఎవడైనా అంటాడా? అండండి. అంటాం అనగానే వీళ్ళకి భయం వేసిందండి, బాబోయ్ ఎందుకు అంటాడంటే వీడు ప్రభాకర్ని పిల్లయ్యా బిన్నులు ఆడని అనుకుంటున్నారు. నన్ను ఆడికైతే ఇచ్చేస్తారండి, ఆడికైతే ఇస్తారు వీళ్ళ పిల్లల్ని, దేవుడికి మాత్రం ఎవరు. జెస్సీ నిజామాబాద్ చెప్పు తల్లి. నమస్కారం డాడీ. చెప్పు నాన్న. డాడీ ఆదికాండంలో మనం చదువుకుంటూ వస్తుంది అక్కడ తండ్రి అనే దేవుడు అవతారం. ఆదికాండంలో చదువుకుంటూ వస్తుండే ఆదికాండం, ఆదికాండంలో 5వ అధ్యాయం ఆయన ఆదికాండం. ఎన్నో అధ్యాయం ఆయన రిఫరెన్స్ గుర్తు ఇప్పుడు బైబుల్ లేదని పేరులో నేను బయట చేస్తున్నాను. అయితే తండ్రి అయిన దేవుడు అవతో ఆ యొక్క మాట్లాడు డైరెక్ట్ గా మాట్లాడినట్టు లేదు అక్కడ. అవును, దేవుడు దేవుడు ఎవరితోని డైరెక్ట్ గా మాట్లాడడు. ఏ కాలంలో కూడా దేవుడు డైరెక్ట్ గా ఎవరితోని మాట్లాడడు. అపోస్తల కార్యాలు యోహాను సువార్త ముందు 5వ అధ్యాయం లేదు కదా, నేను విను చదువుతానే. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఏముందో చూడండి, నేను చదువుతున్నాను. 37వ వచనం ఆదికాండం 5వ అధ్యాయం 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను, యేసుప్రభు అంటున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు అని యేసుప్రభు చెప్తున్నాడు. నమ్ముదామా? యేసుప్రభు చెప్తున్నాడు నమ్ముతున్నాడు అది. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ కొందరిని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, నాయన తండ్రి అయిన దేవుడు ఆదంతో మాట్లాడాడు కానీ డైరెక్ట్ గా అవ్వతో మాట్లాడలేదు.
కనుక మరి ఏ కాలమందైనను ఎవరితోనూ మాట్లాడదని యేసుప్రభు చెప్పింది నమ్మాలా మనం. ఇతను చెప్పింది నమ్మాలా? నమ్మాలి మనం. అది కదమ్మా, బైబిల్లో యేసుప్రభు చెప్పింది నమ్ముదామా? మీకు చెప్పిన మహానుభావుడు మహాదేవత ఎవరో ఆవిడ ఆవిడ చెప్పిన మనం నమ్ముదామా? యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. లోకం పుట్టక ముందు దేవుడు పరలోకములో కన్న కుమారుడని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనను ఏ కాలమందైనను నా తండ్రి స్వరము వినలేదు, నా తండ్రి రూపం చూడలేదని. ఆయన అంటే నేను చూశాను అంటే ఆది కాండంలో ఆదాం అవ్వలు చూసిందా? మరి దాన్ని చూసినట్టు మన నేను దేవుణ్ణి చూసామని అన్నారు ఎక్కడైన వాళ్ళు? ఇకపోతే బాగా వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంతకీ దేవుడితో మాట్లాడేమనుకునే వాళ్ళందరితో మాట్లాడింది ఎవరో ఇప్పుడు మీరు వినాలి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని బైబుల్లో చెప్పిన వాళ్ళందరూ, మోషే కానీ, ఆదాము కానీ, అబ్రహాము కానీ, ఎందరో ప్రవక్తలు చెప్పిన మాట ఎవరు మాట్లాడారో బైబిల్లోంచి మరొక వచనం చదువుతాను, జాగ్రత్తగా విన్నాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు మోషే గారి గురించి ఒక పొదలోని అగ్ని జ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, నాయన వాడికి మైక్ ఇవ్వండిరా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవదూతల ద్వారానే ఈ కార్యక్రమం జరిగింది. అలాగే అపోస్తల కార్యాలు 7 అధ్యాయాలు ఉంటది కదా, దేవదూతలు కనబడి చెప్పారని. దేవదూతల ద్వారా జరిగింది. అలాగే అబ్రహాం దగ్గరికి వచ్చింది దేవదూతలే, ఆదాము దగ్గరికి వచ్చింది దేవదూతలే, దేవదూతల ద్వారా జరిగింది. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట తప్పు అవ్వకూడదు కదా, అలాగైతే యేసుప్రభు చెప్పింది అబద్ధం అయిపోద్ది. ఓకేనన్నా? ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్. నెక్స్ట్ ఎవరినైనా. దేవన్న గద్వాల్ బాబు వచ్చావా లైన్లోకి చెప్పు నాయన. దేవన్న గద్వాల్ హలో, చెప్పునన్నా. బాబు మీరు ఎవరికైనా సందేహం ఉందా? ఆడోళ్ళు నిలబడి అడుగు. డాడీ చెప్పునైనా. దేవన్నా హలో డాడీ. చెప్పునన్నా. వందనాలు. ఏం లేదు డాడీ, ఇప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి అని ఉంది కదా. అవును. అది ఎప్పుడు డాడీ, సెకండ్ కమింగ్ తర్వాతనా లేకుంటే? కొత్త ఆకాశం కొత్త భూమి అంటే సంఘ ప్రారంభానికి అప్లై అవుతుంది నాయన. దేవుడు ఏం చేశాడంటే భూమి మీద యేసుక్రీస్తుని పంపించి ఒక కొత్త లోకాన్ని సృష్టించాడు నాయన. దేవుడు భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించి ఒక కొత్త లోకాన్ని, ఒక కొత్త రాజ్యాన్ని ప్రారంభించాడు నాయన. ఆ రాజ్యమే దేవుని సంఘం నాయన. ఈ దేవుని సంఘంలో దేవుని పిల్లలే ఉంటారు నాయన. ఇకపోతే కొత్త మళ్ళా పరలోకం వేరు. అది కొత్తది ఎలాగవుతుంది? పరలోకం ఉందన్న మా తండ్రి అని యేసుప్రభు ప్రార్థన చేశాడు కదా. పరలోకం ముందు మా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు అది కొత్త జరగవుతుంది. పాతది ఓల్డ్ అనమాట. ఇప్పుడు యేసుప్రభు కూడా ఆ లోకం నుంచి భూలోకానికి వచ్చాడు కనుక కొత్త ఆకాశం అనేది అది కాదని మనకు అర్థమైపోయింది. ఈ మధ్యలో ఎక్కడో కొత్త ఆకాశం పుట్టింది. ఆ కొత్త ఆకాశం అంటే భూలోకంలోనే, ఈ విశ్వంలోనే దేవుని కుమారుల లోకం వచ్చింది. దేవుని పిల్లల లోకం ఒకటి ఉంది, అదే దేవుని సంఘం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే ప్రియమైన దేవుని పిల్లలు. బయట సింహంలా తిరిగేవాడు లోపలికి రాగానే గొర్రెపిల్ల మారిపోయాడు అంటే అర్థం ఏంటి?
రక్తానికి మరిగిన క్రూరమృగంగా ఒకప్పుడు తిరిగేవాడు, ఇక లోపలికి వచ్చేగానే దేవుని భక్తుడైపోయి నెమ్మదిగా సాధు జంతువుగా మేకపిల్లలా మారిపోయాడు, గొర్రె పిల్లలాగా. అర్థమైందండి ఆయన? విషసర్పంగా తిరిగేవాడు ఒకడు, ఒక విషసర్పంగా కాటేసేవాడు అందరిని. కానీ ఆ విషసర్పం లోపలికి వచ్చేసింది, దేవుని సంఘంలోకి వచ్చింది, మారిపోయాడు. చిన్నపిల్లలతో ఆడుకుంటుంటాడు, బాలుడు పావులతో ఆడుకుంటాడని ఉంది బైబిల్లో. అంటే క్యారెక్టర్లు చెప్పాడు నాయన, క్యారెక్టర్లు, గుణాలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి. దేవునిలోకి వస్తే ప్రతివాడు మారిపోతాడు, దేవుని బిడ్డగా యేసుప్రభువుగా సాధువుగా మారిపోతాడు. అది కొత్త ఆకాశం కొత్త భూమి. అంటే ఈ లోకంలోనే దేవుని లోకం ఉంది, ఆ లోకం ఎవరు? దేవుని పిల్లలు. కనుక ఈ దేవుని పిల్లల్ని లోకం గుర్తించదు. ఈ లోకానికి దేవుని పిల్లలు ఎప్పుడూ దూరమే. ఏనన్నా? ఓకే, గాడ్ బ్లెస్ యు మై సన్. నెక్స్ట్ కాలర్ నాన్న, చెప్పు నాన్న, నువ్వు మైక్ ఇవ్వండి నాన్న, మైక్ ఇవ్వండి నాయన. కొత్త ఆకాశం కొత్త భూమి కానీ పరలోకం అనుకుంటారు ఎవరైనా? కొత్త ఆకాశం కొత్త కొత్త భూమి పరలోకమా? పాత ఆకాశం కదా అది. ఈ ఆకాశం కానీ ముందు ఆకాశం అది, పాత ఆకాశం కొత్త ఆకాశం అది. కొత్త ఆకాశం వారు కానీ కొత్త అనగానే పరలోకం అనేది తెలియదు. దౌర్భాగ్యులందరూ దొంగ పాస్టర్లో దొంగ ప్రసంగికులందరూ, అందుకే కదా అలా కడుక్కుమంటు నేనంటే. ఏట్రా మేము ఇంతకాలం నానా బాధలు పడి అబద్ధాలు నేర్పించే ఇడియోడరా పురి మీద పుట్టరలాగా వచ్చేప్పుడు అన్ని కాదంటున్నాడని. ఆ చెప్పు నాయనా. వందనాలు ఏంటి? నువ్వు కూడా వందనాలే. ఆ వందనాలు బాబు, చెప్పు. సౌండ్ ఎవరా రే నాయనా? డాడీ నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి కదా, కూచిపూడి, భరతనాట్యం. ఒక క్రైస్తవుడు రక్షణ పొందిన వ్యక్తి గాస్పల్ సాంగ్స్ ని, క్లాసికల్ సాంగ్స్ కి నృత్యం చేయొచ్చా? గాస్పల్ సాంగ్స్ ని, గాస్పల్ సాంగ్స్ అంటే సువార్త పాఠాలని ఒక సంగీత అనువర్చి దానికి నృత్యం 10 మందిలో చేయొచ్చా? అది ఒక పురుషుడు స్త్రీగా నటించవచ్చా? నటించవచ్చా? గాస్పల్ సాంగ్స్ అంటే ఆయన, గాస్పల్ సాంగ్ అంటే క్రీస్తు నమ్ముకోండి, క్రీస్తు ఉన్నాడు, ఈయన దేవుడు అంతే కదా, సమాజంలోకి వెళ్ళి అంటే క్రీస్తు వద్దకు రాని వారి దగ్గరికి, ఈవెన్ రవీంద్ర భారతి కానీ ఎవరైనా పెద్ద స్టేజెస్ మీద. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు నృత్య అవకాశాలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ సువార్త పాఠాన్ని, సువార్త పాఠాన్ని యేసుప్రభు నమ్మండి అని నాట్యం చేస్తావా? చేయొచ్చా లేదా? అదే నేను నిన్నే క్వశ్చన్ చేస్తున్నాను. ప్రభువును నమ్మండి, ప్రభువును నమ్మండి, వినుట వలన విశ్వాసము కలుగును, ఆడుట వలన కాదు. రామపత్రిక 10:17 తీయండి. రామపత్రిక 10:17 చదువునైనా. వినుట వలన విశ్వాసము కలుగును, ఆడుట వలన కాదు బిడ్డ. నువ్వు వాడితే నీ భంగిమలు చూస్తాడు, నీ మాట విండవు. అర్థమైందా? దీనికి ఆడద మగోడవడం ఎందుకు, మగోడు ఆడదావడం ఎందుకు, ఏదో అయిపోయి లేదా గెంతడం ఎందుకు? తప్పునాయనది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ కెన్నీ, లండన్. నాన్న కెన్నీ, చెప్పు నాన్న. నమస్తే అంకుల్. నమస్తే నాన్న. అంకుల్ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా బాప్తిజం గురించి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో అందరూ బాప్తిజం తీసుకుంటారు కదా? అవును. అయితే ఇప్పుడు అపోస్తలుల కార్యం 2:38 పరిశుద్ధాత్మ గారు ఎప్పుడైతే వాళ్తారో అప్పుడు క్రీస్తు నామంలో తీసేసుకోమని అంటారు. ఇప్పుడు ఏ నామంలో బాప్తిజం తీసుకోవా, ఏది కరెక్ట్ అంటారు? రెండు కరెక్టేనాయనా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అన్న తర్వాత తండ్రి చెప్పినవే నేను చెబుతున్నాను, నేను చెప్పినవే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఈ బైబిల్ అంతా చదివితేనైనా క్రొత్త నిబంధనలో తండ్రి దగ్గర నేను ఏది విన్నాను, 16 మీరు చదవండి, యోహాను సువార్త అంతా మీరు గ్యాప్ దొరికిన తర్వాత తండ్రి ఏం చెప్పాడో నేను అవే చెప్తున్నాను అన్నాడు యేసుప్రభు. యేసుప్రభు చెబుతూ మళ్ళీ ఏమన్నాడు అంటే, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు, నా వాటిలో నువ్వు తీసుకొని వచ్చి మీకు చెబుతాడన్నాడు. అంటే అర్థమేంటి? తండ్రి కలిగినవన్నీ నావంటాడు, నా వాటిలో నువ్వు తెచ్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు అన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా పనిలో ఉన్నారు అని చెప్పడానికి యేసుప్రభు గారు అన్నారు. వెళ్ళిపోతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిసం పొందండి అన్నాడు. ఇకపోతే యూదులు ఇక్కడ ఇక్కడ సందర్భం, హిస్టరీ మీరు జాగ్రత్తగా వినాలి. ఆ రోజు యూదులు యేసుప్రభుని ఏం చేశారు? చంపేశారు.
ఓకేనా? అంటే యేసుప్రభు నమ్మలేదా? వాళ్ళు నమ్మలేదు, తండ్రిని నమ్మారు, తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మారు. అంటే ప్రవక్తలు నమ్ముతున్నారు. ప్రవక్తలు నమ్ముతున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన, వ్రాయించిన ఆ వాళ్ళ గ్రంథాలను నమ్మారు, తండ్రిని నమ్మారు, తండ్రిని నమ్మారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మారు. వాళ్ళ నమ్మని వాడు ఒకే ఒక ఆయన, ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని నమ్మించటానికి ఆ రోజు పేతురు గారు ఆ ప్రసంగంలో ఆ పదజాలాన్ని ప్రయోగించాడు. యేసునామమున బాప్తిసం పొందండి. ఏ యేసునైతే మీరు సిలువేశారో, ఏ యేసునైతే మీరు చంపేశారో, ఆ యేసునే తండ్రి రక్షకుడిగా పంపించాడు. కనుక మీ పాపాలు పోవాలంటే తండ్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు నమ్ముతున్నారే తప్ప, మీ పాపాలు పోవటానికి పంపిన యేసును మీరు నమ్మటం లేదు కనుక అని యేసు నామాన్ని చక్కగా నొక్కి చెప్పాడు నేను అక్కడ. ఇకపోతే బాగా ఒక పాయింట్ వినాలి. యేసుప్రభు అంటున్నాడు, తండ్రి ఎక్కువ కుమారుని ఎక్కువ పరిశుద్ధాత్మ నామములకు బాప్తిసం పొందండి అని యేసుప్రభు అన్న తర్వాత ప్రక్కన ఉన్నటువంటి మరి అపోస్తుల కార్యాలు రాసింది ఎవరు? లూకా గారు రాశారు. లూకా గారు రాశారు అపోస్తుల కార్యాలని. మరి లూకా గారు రాసినప్పుడు యేసునామమునే మీరు బాప్తిసం పొందండి అన్నాడంటే, అంటే ఇప్పుడు లూకా గారు తండ్రిని పరిశుద్ధాత్మ దేవుని విడగొట్టి యేసును నమ్మండి అని యేసు చెప్పిన మాటకు భిన్నంగా మాట్లాడా? లేదు. యేసు నామమున మాత్రమే అని మాత్రం అనలేదు బైబిల్లో. మీకు ఎలాగా తండ్రి తెలుసు, మీకు ఎలాగా పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు, మీరు నమ్మనివాడు యేసుక్రీస్తు, ఆయన మీరు చంపేశారు, సిలువేశారు, ఆయనే తండ్రి రక్షకుడుగా అని ఆ రెండో అధ్యాయ అపొస్తలుల చదివితే పేతురు ప్రసంగంలో మనకు కనబడుతుంది నాన్న. ఇప్పటికీ కూడా ఒక యేసు నామాన్నే పొందకూడదు మనం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలోనికి మనం బాప్తిసం పొందడమే 100% రైట్. ఓకేనా? అప్పుడు దాంట్లో పౌల్ గారు ఏ చేసినా తండ్రి నామంలో, సారీ క్రీస్తు నామంలో చేసేమంటారు. యూదులందరూ యేసును నమ్మరు కనుక వీళ్ళంతా సమకాలికులు ఆయన. అపోస్తులు కూడా, అపోస్తులు పేతురు కూడా సమకాలికుడు, అపోస్తులకు సమకాలికుడు కాకపోతే చివరుడు. కనుక వాళ్ళందరూ అదే రాశారు. మొట్టమొదట క్రైస్తవ్యం వచ్చిందంటే ఎక్కడ వచ్చింది? జెరూసలేములో వచ్చింది. పెంతుకొస్తున్న పండుగ తిన్నాడు 3000 మంది బాప్తిస్ట్ పొందరు. వాళ్ళంతా ఎవరు అనుకున్నారు? వాళ్ళంతా యూదులే. ముందు యూదులు మారారు. రెండో అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, వేల కొలది మారడం మొదలుపెట్టారు వీళ్ళంతా. ఆ తర్వాత వాళ్ళు యూదులు మారేటప్పుడు యూదుల గురించి మాట ప్రత్యేకంగా వాడాడు పౌలు గారు. యేసు నామాన్నే మీరు పొందాలి అని నొక్కి చెప్పాడు. మరి ఏ నామంనే రక్షణ లేదన్నాడు. అలాగని తండ్రి నామాన్ని, పరిశుద్ధాత్మ దేవుడి నామాన్ని లేదని అక్కడ ఏం అనలేదు ఆయన. కనుక ఆయన దేనిని నమ్మలేదో దాన్ని గట్టిగా వక్కాణించాడు. దేని నమ్ముతున్నారో దాన్ని నమ్ముతున్నారు కనుక ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఓకేనా? ఓకే మై సన్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కాలర్ మా మంచిది నాయన. లాస్ట్ క్వశ్చన్ మైక్ ఇవ్వండమ్మా, చెప్పు నాయన. రేపు సాయంకాలం క్లాసులు ఉండవు నాయన, మీటింగ్కి వెళ్ళిపోతారు. రేపు ఉదయం ఆరాధన ఉంటుంది, రేపు ఈవినింగ్ క్లాసులు ఉండవు. గమనించండి, రేపు వారమంతా కూడా బైబుల్ కళాశాలకు సెలవులు. మరలా శనివారమే క్లాసులు ప్రారంభమవుతాయి. మళ్ళీ ఇదే రోజు వచ్చే వారం ఈరోజు ప్రారంభమవుతాయి, 5:30 క్లాసు నుంచి ప్రారంభమవుతాయి. అంతవరకు కళాశాల విద్యార్థులు సెలవుగా గమనించాలి. మీరు వాలంటీర్స్గా ఉన్నారు కనుక మీరు అంత పబ్లిక్ మీటింగ్కి వచ్చి ముందుగా వీళ్ళు గంట ముందుగా మీ బ్యాడ్జీలు వేసుకొని వచ్చిన వారిని గౌరవ సూచకంగా ఆహ్వానిస్తూ వారి సీట్లతో డిసిప్లిన్గా కూర్చోబెట్టండి. ఓకే, మళ్ళీ పోయి చూడండి, బొమ్మ పోయింది. సార్, ఈరోజు ఈ జరాన్యంలో కూరబోగాలని పాంప్లెంట్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిందంటండి. కమిషనర్ ఆఫీస్ దగ్గరికి ఇచ్చారంట కదండి. అవును, ఇచ్చారు. అందులో సిఐ దగ్గర ఈ పేపర్ పెట్టారండి. పేపర్ పెడితే అక్కడ సిఐ దాంట్లో సాగర్ అని మరి ఓం గట్కన్ చేసిన మా ఫ్రెండ్ ఉన్నాడండి. సాగర్ అని ఓం గట్కన్ చేసిన మా ఫ్రెండ్ ఉన్నాడండి. సాగర్ అని ఓం గట్కన్ చేసిన ఫ్రెండ్ ఉన్నాడండి. ఈ సిఐ నుంచి ఇది చదివాడండి. అవునా? ఇందులో 7 ప్రశ్నలు ఉన్నాయి కదండి. ముందు ఇందులో 5వ ప్రశ్న, భక్తి భావాలకు అర్థం పెట్టే ఈ అవనిపై దొంగ బాబాల దోపిడీ భాగోతాల అని ఇవన్నీ ఉన్నాయి కదండి. అవునా? ఇవన్నీ ప్రశ్నలు చదివా సిఐ అన్నాడు. ఎవడు ఇది ఈ పై మీటింగ్లు పెట్టాడు జరాన్యంలో కూర మృగాలు అనేటట్టుగా ఒక దురుద్దేశంగా వేరే చెడ్డ మాటగా పలికాడండి. పలికాడు మా ఫ్రెండ్ చూడగానే చూశాడు. అతను చూసి మరి ఏమనలేదు, ఎందుకంటే ఓం కట్ కదా అతని సిఐ. ఇది అనుకుంటా ఈ పాంప్లెంట్ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత తీసేసాడండి.
ఎందుకండి ఇలాంటి సిఐఓ ఇలాంటి వాళ్ళు ఇంత మంచి టైటిల్తో మనం పెడుతుంటే ఇలాంటి వాళ్ళు వచ్చి ఆలకించి చెప్పాలి కానీ ఇలాగా చెడుగా చెడు ఉద్దేశంగా మీ మీద వేరే మాటలు పలుకుతున్నారండి. నువ్వే అన్నావు కదా చెడు ఉద్దేశం అని. అవును చెడిపోయాడు, చెడిపోయాడు కనుక క్రూరమోగలు ఒక మృగం అది. కోర్టు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, మీరు చిన్నపిల్లలు కనుక మాట్లాడలేకపోరు. నేనైతే రాత్రికి అన్నం తినకుండా చేస్తాను సిఐకి, అలా చెప్తున్నాను. నెట్ట ప్రపంచం అంతా వింటుంది, బాగా విను. నా మాటగా ధైర్యం ఉంటే చెప్పు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమను. దమ్ముంటే, మీసం ఉంటే, కాకి బట్టలుంటే, మళ్ళా చెప్తున్నాను, నన్ను వచ్చి అరెస్ట్ చేయమను. నేనే రాశాను దాన్ని. ఎందుకంటే ఏం చెప్పమంటావా, బాబాలు దొంగలు లేరా? బాబాల్లో దొంగలు లేరా? ఉన్నారండి. దొంగల్ని ఎందుకు సమర్థిస్తున్నాడు? దొంగలను ఎందుకు సమర్థిస్తున్నాడు? దొంగల్ని సమర్థించేవాడు దొంగ, బిన్ లాడెన్ని సమర్థించేవాడు ఉగ్రవాది, ఐఎస్ఐ ఏజెంటాడు. అబ్రహాము దావూదుని సమర్థిస్తే వాడు ఐఎస్ఐ ఏజెంట్ వాడు. దొంగ బాబాలు ఉన్నారు, అందరు బాబాలు దొంగలు అని అనలేదు, అందరు బాబాలు దొంగలని మేము అనలేదు. దొంగ బాబాల గురించి మాట్లాడుతున్నాం. టీవీ 9 చెప్పినప్పుడు ఎక్కడికి పోయింది మృగం? టీవీ 5 చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళింది మృగం? ఎన్టీవీ చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళింది మృగం? వాళ్ళని దమ్ము కాయలేనివాడు, వాళ్ళని ప్రశ్నించలేనివాడు పిడి సుందర్రావు వెనక లక్షల మంది ఉన్నారని చెప్పు. దమ్ముంటే వచ్చి ఆశ్రయమని నన్ను. ఇంకెవరు సమాధానం కావాలా? మైక్ తీసుకోండి, అందరికీ చెప్తున్నాను. నా పేరు చెప్పండి. ప్రధానమంత్రి అయినా, మరలా అంటున్నాను, ప్రధానమంత్రి అయినా, కమిషనర్ పోలీస్ అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, మీస ఉన్న మగాడెవడైనా ఈ మీటింగులు తప్పు అని రమ్మనండి. తప్పుంటే నేను వాడు కాళ్ళ కిందలు దూరుతాను, లేదా నా కాళ్ళ కింద దూర్చుకుంటాను ప్రజల మధ్య. సెలవు.